టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఉదయం 11:56 ముహూర్తంగా నిర్ణయించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ బాధ్యతల స్వీకరణతో కేటీఆర్ రాష్ట్ర పార్టీకి అత్యున్నతమైన నేతగా ఆవిర్భవిస్తారు. కేసీఆర్ తర్వాత అతిపెద్ద పార్టీ నేతగా పగ్గాలు చేపడుతున్న కేటీఆర్ భవిష్యత్ సీఎంగా కూడా పలువురు అభివర్ణిస్తున్నారు. అలాగే రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ నుంచి 16 మంది ఎంపీలను గెలిపించుకోవటమే తమ లక్ష్యమని కేటీఆర్ ఈపాటికే ప్రకటించారు. ఇక కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ తరలి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 1 వంటి రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నన్ను ఆశీర్వదించడానికి గౌరవనీయులు, పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజారిటీనిచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏ రకంగానైతే ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచే దిశలో ముందుకు తీసుకొని పొండి అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పునిచ్చినారో, ఆ తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, రైతులకు అంకితం కావడానికి పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేదానికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వ నిర్వహణలో నిమగ్నమై ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మన పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని టీఆర్ఎస్ అంటే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మలచడానికి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఒక ముఖ్యమైన బాధ్యతను మరి నాకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరిలో ఒకటిగా, మీలో ఒకటిగా, మీ సోదరుడిగా ఉంటూ తప్పకుండా మన పార్టీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణలోని పేదలకు, రైతులకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, తెలంగాణలోని ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన పేదలందరికీ అండగా ఉంటూ ముందుకు పోయే దిశగా పార్టీని ఒక అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున మరి ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి కూడా విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు మన మీద పెట్టిన బాధ్యతను సవ్యంగా